నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే మాధవ్ గారు మాధవ్ గారు షర్మిల ఇష్యూ అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోతుంది నిన్న మొన్నటి వరకు అసలు ఆవిడ ఒంటరిగా బరిలోకి దిగుతుందన్నారు లేదు లేదు విలీనం అని చెప్పేసి ఆ ఢిల్లీ వెళ్ళారు మాట్లాడారు ఇవన్నీ జరిగిపోయాయి ఆ తర్వాత విలీన ప్రక్రియ ఎందుకో జరగలేదు మళ్ళీ ఆవిడ కాంగ్రెస్ మీద ఏదో అవాకులు చవాకులు కాస్త ఏదో కారాలు మిరియాలు నూరుతూ నేను బరిలోకి దిగుతున్నా అన్నారు తేరా కట్ చేస్తే నామినేషన్ డేట్ కూడా వచ్చింది తొందరమో రెండు మూడు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ కూడా ఇంకా ఊపందుకుని తొందరలోనే ఆ గడువు కూడా ముగిసిపోయే అవకాశం కనిపిస్తున్న తరుణంలో నిన్న సడన్గా మేము ప్రస్తుతం బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చేయాలనివ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో నేను ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయట్లేదు ఈ ఎన్నికల వరకు మేము కాంగ్రెస్కి మద్దతు ఇస్తాం అని చెప్పేసి ప్రకటన కూడా జారీ చేశారు సో దీని మీద భిన్న రకాల వాదనలు మరి ఆ రోజు ఓటు చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో లేదంటే ప్రస్తుతం పార్టీ నిర్మాణం జరగదని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే ఆ రోజు మద్దతు ఇచ్చాడు తెలుగుదేశం పార్టీకి లేదంటే ఎన్డీఏ కూటమికి సో ఆ తర్వాత ఆయన తన దారితాన్ని చూసుకుని ఇప్పుడు పొత్తులో ఉన్నాడు మరి ఇదే సూత్రం ఎక్కడ కూడా వర్తిస్తుంది కదా పవన్ కళ్యాణ్ మరి అవాకులు చవాకులు వేలిన వాళ్ళంతా మరి ఇప్పుడేమంటారు ప్యాకేజీ స్టార్ అన్నోడు మరి ప్యా షర్మిలను కూడా ప్యాకేజీ స్టార్ అన్నారు కదా ఎందుకన్నారని చెప్పేసి జనసేన కూడా కారాలు మిరియాలు నోరుతున్న పరిస్థితి సో షర్మిలు తీసుకున్న నిర్ణయం కానివ్వండి ఈ అంశాలు కానివ్వండి అసలు ఆవిడ రాజకీయ భవిష్యత్తు కానివ్వండి ఎలా ఉండే అవకాశం ఉందంట అసలు ఏ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో లేనన్ని ట్విస్ట్లు ఉన్నాయండి ఈవిడ మొదలుపెట్టిన రాజకీయ జీవితం ఎన్నాళ్ళలో కానీ ఎన్ని ట్విస్ట్లు స్పీడ్ స్పీడ్గా చేసేసారంటే అసలు బేసిక్గా ఆవిడ మొదలుపెట్టిన విధానం మొదలు రాజకీయ పార్టీని తీసుకొచ్చి నేను తెలంగాణ కోడలు నన్న దగ్గర నుంచి ఈరోజు వరకు సారీ టు సే ఆటలో అరటి పండులాదు అప్పమా దేనికి ఎక్కడ కూడా ఇన్ఫ్లుయెన్షియల్గా ఒక ఇది లేదు ఆమె అన్నీ చూస్తే మీమ్స్ జోక్స్ చేసుకోవడానికి అప్ప సీరియస్గా ఒక లీడరు ఒక ఇన్స్పిరేషనల్ టాక్ లేదా ఒక మోటివేషనల్ టాక్ లేదా నేను ఇది చేద్దాము నా విజన్ ఇది అని ఒక లీడర్ చెప్తున్నట్టుగా ఇంతవరకు అయితే ఆవిడకి ఇంకా గుర్తింపు రాలే పోనీ జనాలు ఏమైనా ఇద్దాం అనుకునే లోపు ఇవి ఇంకొక టర్న్ తీసుకుంటారు ఇంకొక ట్విస్ట్ చెప్తూ ఉంటారు అసలు మొన్న ఇంకే ఉంది పాలేరులో దిగి నేను అసలు ంగానికి రెడీ అయిపోయాను అని అసలు ఏదో పట్టుకొని మంచి సినిమా సీన్ లాగా ఫుల్ ఎక్స్ప్రెషన్స్తో చెప్పిన ఆవిడ సడన్గా త్యాగమే గొప్పది ఓటమి కంటే గెలుపు కంటే అని చెప్పి ఇంకొక వర్జన్లోకి వెళ్ళిపోయారు సో బేసిక్గా ఆవిడ కాంగ్రెస్కి నేను సపోర్ట్ చేస్తున్నాను అంటే ఇలాగే సోషల్ మీడియా మిత్రులు కొంతమంది అన్నారు ఓకే అన్నేమో బీజేపీకి సపోర్టు చెల్లేమో కాంగ్రెస్కి సపోర్టు ఇంకొక పార్టీ లేక వాళ్ళ అమ్మ ఎవరికి సపోర్ట్ చేయలేకపోయింది అని సో అలాగా వీళ్ళకి ఎలా అయినా సరే రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న ఒక రాజకీయ ప్రస్థానం అనేది వీళ్ళిద్దరిలోనూ యాజ్ ఎట్ ఈజ్ అయితే లేదు ఆయనది ఒక క్రిమినల్ వేలో నడుస్తుంటే ఒక ఫన్నీ వేలో కామెడీ వేలో నడుస్తుంది సో ఈవిడ ఇప్పుడు కాంగ్రెస్కి లేదా పొంగులేటి గారి కోసం ఈవిడ వెనక్కి వెళ్ళిపోవడం వల్ల ఓట్లు చేల్చకుండా ఆగుతుందా కేసీఆర్ గారికి అంటే బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు అంటే అసలు వచ్చే ఓట్లు ఎన్ని అది పెద్ద క్వశ్చన్ ఇప్పుడు పొంగులేటికి అడ్డంగా ఉండకూడదు అనుకుంటే ఆవిడ వేరే స్థానంలో పోటీ చేయొచ్చు అదే కదా ఆవిడ పోటీ నుంచి విరమించుకున్నా సార్ అంత పాలేరు మీదే నాకు కాన్సన్ట్రేషన్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా పోటీలోకి దిగాల్సింది ఎందుకంటే ఒక నువ్వు రాజకీయ నాయకురాలుగా ఎస్టాబ్లిష్ కావాలన్న సందర్భంలో ఈ త్యాగాలు ఏంటి విరమించుకున్నాడు కదా వేరే చోట్ల ఇప్పుడు నేను ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్ గారిని ఎప్పుడు డిస్కస్ చేయాల్సి వచ్చిన అనేదాన్ని ఆయన ఒక సక్సెస్ఫుల్ పొలిటికల్ బిజినెస్ మ్యాన్ అనేవాడి అనేదాన్ని ఈవిడ కూడా ఏదో పాలిటిక్స్తో బిజినెస్ చేయాలి అన్నట్టుగా వీళ్ళతో ఉంటే నాకేం లాభం వాళ్ళతో కలిస్తే నాకెంత ఇస్తారు సో అది మూవీ పేరు ఏదో ఉండేది కదా నోవెల్ పేరు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు లాగా ఈ పార్టీకి జాయిన్ అయితే ఏమి ఇస్తారు ఆ పార్టీలో ఈ లా అయిపోయాక ఓకే ఇక తప్పదు అని చెప్పి ఎవరు రమ్మంటలేదు ఇస్తామంటలేదు ఏమి అంటే నేనే వస్తానని మళ్ళీ లేదులే అని ఈ దీనివల్ల ఆవిడ క్రెడిబిలిటీ అనేది పక్కన పెడితే మంచి కామెడీ పీస్ అవుతున్నారండి ఆలోచించుకోవాల కొద్దిసేపు ఆంధ్రాలో ఎంత చేశారండి వాళ్ళ బ్రదరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి నేను మా అన్న వదిన బాణాన్ని అసలు మా త్యాగం మేము అసలు నేను ఇక్కడ బిడ్డని అది ఇదని గోల్ చేశారు ఇంకా అక్కడే బెటర్ అట్లీస్ట్ ఒకటే పందాలో ఉండేవాళ్ళు ఆ తర్వాత ఆవిడ తీసుకున్న ట్విస్ట్లు అయితే ఇంతవరకు రాజకీయంగా ఒక అర్థం లేనిది ఈవిడ ఎందుకు వచ్చింది ఎక్కడికి వెళ్తుంది అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రజలు వదిలేయండి ఫస్ట్ తనకి తను ఏం చేసుకుందాం అనుకుంటున్నారు ఒక ఒక నాయకుడికైనా నాయకురాలికైనా ఫస్ట్ తనకు క్లారిటీ ఉంటే తనతో నడిచే వాళ్ళకు క్లారిటీ ఉంటుంది వీళ్ళందరూ కలిపి ఒక రాష్ట్రానికో ఒక దేశానికో లేదా కాదంటే ఒక కాన్స్టిట్యున్సీకో ఒక అర్థమైన అర్థవంతమైన పని చేయగలుగుతారు అసలు ఆమెకు ఆమెకే క్లారిటీ లేదు ఇంతవరకు సో ఇప్పుడు ఇలా చూస్తే దీనిలో అసలు నిజంగా అంత సీరియస్గా ఈవడని ఆలోచించాలా అనేది ఒకటైతే వచ్చేపు ఆలోచిద్దాం నిజంగా ఈవెడవల్ల కాంగ్రెస్కి ఏం ఉపయోగం ఉందండి సో దీనిలో ఇంకేం యాంగిల్ ఉండొచ్చు వీళ్ళు ఇలా చేసి కాంగ్రెస్ని బ్యాడ్ చేస్తున్నారేమో కదా ఎండ్ ఆఫ్ ద డే పాపం బీఆర్ఎస్ అనే ఒక ఫీలింగ్ తెప్పించడానికి చేస్తుందేమో ఇవ్వడా ఎందుకు అనుకోకూడదు అలా అని ఇప్పుడు వీళ్ళంతా కలిసి అసలు అయితే ఆంధ్ర కూతురు తెలంగాణకు వాడాలని చెప్పిన ఎండ్ ఆఫ్ ద డే అక్కడ పెద్ద నాయకుడికి కూతురు సో ఈ కూడా కాంగ్రెస్ ఆల్రెడీ బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళంటే కాంగ్రెస్ వాళ్ళు వస్తే అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఆంధ్ర తెలుగుదేశానికి అధికారం ఇచ్చినట్టే అని మాట్లాడుతున్నారు ఈవిడ కూడా ఇలా చేసి ఎండ్ ఆఫ్ ది డే నాకు ఈవిడ వల్ల కాంగ్రెస్కి నష్టం తప్ప లాభం నాకు కనబట్టర్మిల మద్దతు ప్రకటన చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ నుంచి పెద్దగా స్పందన ఎప్పుడూ లేదు అసలు ఆహ్వానం అనేది కూడా లేదంటు కదా షర్మిల మాకు మద్దతు ప్రకటిస్తా కాబట్టి సంతోషం థ్యాంక్ యూ షర్మిల గారు అని చెప్పేసి రేవంత్ రెడ్డో లేదండి కింద స్థాయి నాయకులు మోటా లీడర్లో కూడా అసలు ఎవరు కనీసం ఒక థ్యాంక్స్ చెప్పిన పాపాలేదు కదా అదే కదా అని అందుకే అన్నా నాట్లా అరిటిపండ్ అవుతున్నారు ఆవిడ అంటే ఏ సిగ్నిఫికెన్స్ లేదు ఆవిడ విరమించుకోవడం వల్ల వీళ్ళకి వచ్చిన అడ్వాంటేజ్ ఏం లేదు ఆవిడ పోటీ చేయడం వల్ల వీళ్ళకి వచ్చే నష్టం లేదు ఎందుకంటే చీల్చే అన్ని ఓట్లు ఈవిడ దగ్గరే లేవు సో మహా అయితే వందలో రెండు వందలు అయితే ఏమవుతుందండి ఎంత డిఫరెన్స్ వస్తుంది ఈ పార్టీకి పడ్డా ఆ పార్టీకి పడ్డా వంద రెండు వందలు అయితే ఓడిపోయేంత సిచ్యువేషన్ ఉండదు సో కానీ ఈ ఫీలర్స్ ఓవరాల్గా మనం పొలిటికల్ స్ట్రాటజీ వైజ్ చూస్తే అసలు ఈ లెక్కన చూసుకున్నట్లయితే కేసీఆర్ వదిలిన బాణం బీజేపీ వదిలిన బాణం అని చెప్పేసి రకరకాల ఆరోపణలు రకరకాల ముద్రలు కూడా పాపం షర్మిల మీద గతంలో వేయటం జరిగింది ఈవిడ ఈవిడ వెనక కేసీఆర్ ఉన్నాడు లేదంటే ఈవిడ వెనక బీజేపీ ఉంది వాళ్ళు ఆడిస్తున్నాడు అసలు వీళ్ళ వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు వాళ్ళంతా కలిసి ఉండే ఒక దుకాణం ఎక్కడొక దుకాణం పెట్టి ఇది చేస్తున్నారని అని చెప్పేసి రకరకాల కామెంట్లు అయితే కొంతమంది చేశారు అవకాశం కూడా కనిపించట్లేదు కదా ఎందుకు లేదు నేను అదే అన్నాను ఆవిడ మద్దతు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ కి నష్టం అని లాభమా ఒకవేళ నిజంగా అంత లాభం అయితే కాంగ్రెస్ ఎందుకు రెస్పాండ్ అవ్వాలి అంటే సీన్ చూస్తుంటే ఎవరో వెనకుండా ఆడించేటట్టు పరిస్థితి కూడా ఇక్కడ అలా అనుకోవడానికి ఒక కారణం ఉండొచ్చు నేను ఈ రోజు ఆవిడ ఆవిడ ధయనస్థితిని చూస్తుంటే అనుకోవాలి వెనక ఎంత వస్తుందో మనకు తెలియదు కదా ఈ స్టేట్మెంట్లు ఈ డ్రామాలు ఈ స్పేస్ లు ఆడడానికి మీరు చెప్పినట్టుగా చీల్చే కనిపించట్లేదు కదా నిన్న నేను ఒకటి చెప్తాను ఒక ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడతా మూడు ఓట్లు వేయించే ఓపిక నాకు లేకపోయినా నా గురించి మాట్లాడే అతనికి మూడు ఓట్లు పోగొట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఆయన నోరు మూసుకోవటం బెటర్ అని చెప్పారు అట్లా ఈమెకి చీల్చేది లేకపోయినా పార్టీ ఇమేజ్ దెబ్బతీసేది ఉండొచ్చు కదా ప్రజల మీద లేకపోయినా పొలిటికల్ స్ట్రాటజీ మీద ఈవిడ వల్ల ఒక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ గుడ్ అవ్వకపోవచ్చు బ్యాడ్ అవ్వచ్చు కదా నేను అనేది బ్యాడ్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను నాకు కంపెనీలో పాలిటిక్స్ ఎట్లు ఉండయి అంటే ఒక ఇద్దరు ఒక రోజు నా దగ్గరికి వచ్చి నువ్వు గ్యారంటీగా ప్రమోట్ అవ్వాలి కదా ఎందుకు అవ్వలేదు ఇయరు అంటే అప్పుడే తెలుసుకున్న నేను ఎమోషనల్ స్టేట్లో ఉండి అవును నిజమే నేను ఎంత చేశాను అంత చేశాను ఏదో చెప్పాను వెళ్ళి నా సీనియర్స్ ఆ సీనియర్స్ అందరికీ ఆమె చాలా చేసేసింది మీకే చూడటం రాలేదని మాట్లాడుతుందని చెప్పారు నేను చేసింది నేను చెప్పింది నేను చేసిన విషయం వాళ్ళని నేనేం అనలా కానీ వీళ్ళు వెళ్ళి చెప్పింది ఏంటంటే మీకు చేత కాలేదు మీకంటే ఎక్కువ పని చేస్తుంది అంటామని చెప్పారు నెక్స్ట్ టూ ఇయర్స్ నాది ఇమేజ్ స్పాయిల్ అనమాట అట్లా అంటే పక్కనే నుంచొని చెడు చేయటం అలాగే ఈవిడ నేను కాంగ్రెస్ వైపు ఉన్నానని చెప్పి కాంగ్రెస్కే చెడు చేస్తుండొచ్చు సో ఎండ్ ఆఫ్ ద డే ఒక్కటి నేను చెప్తాను చూడండి ఇక్కడ ఏ ప్రతిపక్షం లేకుండా ఉండడానికే కేసీఆర్ గారు ట్రై చేస్తారు ఎప్పుడైనా సరే అవునా ఫస్ట్ నుంచి కూడా టీడీపీని తరిమి కొట్టడం కానీ కాంగ్రెస్ని దెబ్బతీయడం కానీ ఏదన్నా చూడండి బీజేపీని కానీ ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం కావాలనుకునే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అండ్ ఒక నాయకుడు కేసీఆర్ అలాంటిది ఇవిడొచ్చి అలా పెట్టగలిగింది ఇక్కడ పార్టీ అంటే వాళ్ళు ఎంతో కొంత అండదండలు లేకుండా ఆమె ఇక్కడ ఎలా అడుగుపెట్టి పార్టీని అనౌన్స్ చేశారు ఆయన ఎందుకు ఆమెని పోని సర్లే ఏముంటుందిలే అని ఆయన అప్పుడు ఊరుకున్నాడేమో నిజం ఎంతోలే అని ఇన్నాళ్ళు ఎట్లా సర్వైవ్ అయ్యారండి తెలంగాణ అది ఆల్మోస్ట్ రాజరికం రాచరికం అనే ఒక యుగంలో బతుకుతున్నట్టుంది ఇక్కడ పరిస్థితి ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయి జరుగుతున్నాయండి మరి ఇవిడెవరు ఎందుకు వచ్చి ఇక్కడ ఇలా పెట్టగలిగారు అలాగే ఆవిడని వీళ్ళు అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు మోడీ గారు ఎట్లా ఫోన్ చేశారండి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు రాలేదు మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు తెలుసా ఈవిడ తెలుసా పర్సనల్గా వాళ్ళిద్దరు కలిసి పనిచేశారు వీళ్ళిద్దరు కలిసి పనిచేశారా ఆయనకు ఎక్కువ రాజకీయ ప్రస్థానం ఉందా ఈవిడికి ఉందా ఆయనకి మీరు జడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చారా ఈవిడికి ఇచ్చారా ఆయనకి ఎందుకు ఇచ్చారు ఆయన ఒక జాతీయ సంపదని ఇచ్చారు ఆ మనిషి ఈ ఈ ఇండియాకి కావాల్సిన ఒక మనిషి ఒక యాసెట్ ఒక విలువైన ఆస్తి అని ఇచ్చారు ఈవిడకి ఇవ్వలేదు కదా మరి అక్కడ లేని ఇక్కడికి ఎలా వచ్చింది సో మరి అవి రూమర్స్ అని ఎలా అనుకుందాం బీజేపీ సపోర్ట్ లేదని ఎలా అనుకుందాం బీఆర్ఎస్ సపోర్ట్ లేదని ఎలా అనుకుందాం ఎప్పుడైతే బీఆర్ఎస్ సపోర్ట్ ఉందో వాళ్ళ అన్న సపోర్ట్ లేదని ఎలా అనుకుందాం ఎందుకంటే బీఆర్ఎస్ జగన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ కదా అన్నదమ్ములు కదా అపూర్వ సహోదరులు కదా వాళ్ళిద్దరూ సో ఇవంతా లేకుండా ఉందని ఎందుకు అనుకుందాం వాళ్ళిద్దరి మధ్యలో మనకి చాలామందికి ఓపెన్గా తెలిసిందంటే ఆస్తుల విషయం ఆల్రెడీ సార్ట్ చేసుకొని ఉండొచ్చు కదా మధ్యలో విజయమ్మ గారు ఉన్నారు కదా అటు ఇటు చెప్పడానికో అటు ఇటు ఎంతో కొంత మానసిక అనుభవించినా కూతుర్ని కొడుకుని ఏదో ఒకటి రిజాల్వ్ చేయడానికి ఉన్నది చేశారేమో ఎవరికి తెలుసు సో ఈవిడ వల్ల జరిగే మంచి అయితే ఏం లేదండి చెడే జరుగుతుంది